నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రజలంతా ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతున్న సమయంలో ఆత్మ నిర్భర స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపు. భారతీయ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించిన పిఎం. దేశంలో కోవిడ్ వైరస్ సామూహిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ దేశాలతో పోలిస్తే ప్రతి లక్ష మందిలో వైరస్ సోకిన వారి సంఖ్య మన దేశంలోనే తక్కువని వెల్లడి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కార్యకలాపాలపై గవర్నర్ తమిళిసై సమీక్ష. యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపు. సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి భేటీ. కరోనా సంక్షోభంతో కుదేలైన స్థిరాస్తి రంగానికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇక వివరాలు. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. మరణాల రేటు స్వల్పంగానే ఉందని తెలిపింది. ఆసుపత్రుల్లో పడకలకు కొరత లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ప్రతి లక్ష జనాభాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య మన దేశంలో తక్కువేనని ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, భారత్లో రికవరీ రేటు 49.21% ఉన్నట్టు తెలిపింది. దేశంలో లాక్డౌన్తో కరోనా వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోగలిగామని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ అన్నారు. In the containment areas it may be slightly higher, but we are definitely India is not in community transmission, and I would like to emphasize it is not in community transmission. Hum desh mein recovery rate mein samay ke sath ijafa pa rahe hain. Aaj desh ka recovery rate 49.21% hai. Iske sath hi ek bahut hi positive news ye hai ki number of patient recovered ab wah number एक्सीड करता है नंबर ऑफ एक्टिव पेशेंट से. आई वुड जस्ट लाइक टू हाईलाइट कि नंबर ऑफ पेशेंट रिकवर्ड एक्सीड्स द नंबर ऑफ एक्टिव पेशेंट्स. एज ऑन 11 जून हमारे देश में 141,028 इंडिविजुअल्स क्योर और रिकवर हो चुके हैं. लो हैं, बचे हुए हैं, हम सप्रेस करके दिखा चुके हैं, लेकिन आगे ये वायरस आ सकता है, हम ससेप्टेबल हैं, इसलिए हमें अपने लिए, अपने परिवार के लिए, अपनी कम्युनिटी के लिए, अपने देश के लिए वो स्टेप लेते रहना है जिनका कि बार बार जिक्र आप सबने भी आगे बढ़ाया है और इस मंच से भी आप सुनते गए हैं. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్ పురోగతిలో ఐసీసీ పాత్ర గొప్పదని కొనియాడారు. దేశ ప్రజలంతా ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో గట్టి పోరాటం సాగుతోందని వివరించారు. ఆత్మస్థైర్యంతో నిలబడితే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చుననే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. సవాళ్లను ఎదుర్కోవడమే మన కర్తవ్యమని ప్రధాని అన్నారు. ఇలాంటి పరీక్షా సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. భవిష్యత్తును నిర్ణయించేది మన శక్తి సామర్థ్యాలే అని తెలిపారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, విజయం సాధించే వరకు ఎక్కడా మనోధైర్యం కోల్పోవద్దన్నారు. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపిందన్నారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు పరస్పరం సహకారం అవసరమన్నారు. కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కడానికి కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. मैं एक नई आशा देख सकता हूं, नया विश्वास देख सकता हूं. कोरोना का संकट पूरी दुनिया में बना हुआ है, पूरी दुनिया इसे लड़ रही है. कोरोना वॉरियर्स के साथ हमारा देश इस लड़ाई में जरा भी पीछे नहीं है. लेकिन इन सब के बीच हर देशवासी अब इस संकल्प से भी भरा हुआ है कि इस आपदा को अवसर में परिवर्तित करना है.
इससे हमें देश का बहुत बड़ा टर्निंग पॉइंट भी बना रहा है। ये टर्निंग पॉइंट क्या है? आत्मनिर्भर भारत, सेल्फ रिलायंट इंडिया, आत्मनिर्भरता का, सेल्फ रिलायंस का ये भाव बरसों से हर भारतीय ने एक एस्पिरेशन की तरह जिया है, लेकिन फिर भी एक बड़ा काश, एक बड़ा काश हर भारतीय के मन में रहा है, मस्तिष्क में रहा है। ये काश क्या है? काश हम मेडिकल इक्विपमेंट के क्षेत्र में आत्मनिर्भर होते, काश हम डिफेंस मैन्युफैक्चरिंग में आत्मनिर्भर होते, काश हम कोल और मिनरल्स के सेक्टर में आत्मनिर्भर होते, काश हम एडिबल ऑयल में, फर्टिलाइजर्स के क्षेत्र में आत्मनिर्भर होते, काश हम इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग में आत्मनिर्भर होते, काश हम सोलर पैनल्स, बैटरीज और चिप मैन्युफैक्चरिंग में आत्मनिर्भर होते, काश हम एविएशन सेक्टर में भी आत्मनिर्भर होते। ऐसे कितने सारे काश, अनगिनत काश हमेशा से हर भारतीय को झकझोरते रहे हैं। साथियों, एक बहुत बड़ी वजह रही है कि बीते 5-6 वर्षों में देश की नीति और रीति में भारत की आत्मनिर्भरता का लक्ष्य सर्वोपरि रहा है। अब कोरोना क्राइसिस ने हमें इसकी गति और तेज करने का सबक दिया है। దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటి వరకు 12,200 కోట్ల రూపాయల రుణాలు అందజేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంతో సహా 100% ఎమర్జెన్సీ క్రెడిట్ లోన్ గ్యారంటీ పథకం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 24,260 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు ఐసీఎంఆర్, ఎన్ఐఎన్లు సంయుక్తంగా చేసిన సర్వేలు కొంత ఊరటనిస్తున్నాయి. ఆ రెండు సంస్థలు హైదరాబాద్లో సీరం సర్వేను, రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో శాంపిల్స్ ను పరీక్షించగా రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్టు తేలింది. లాక్డౌన్ను విజయవంతంగా నిర్వహించడంతోనే ఇలాంటి ఫలితాలు వచ్చినట్టు సర్వే నివేదిక చెబుతోంది. విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థులతో సంబంధాలు బలోపేతం చేసుకుని విశ్వవిద్యాలయాల అభివృద్దిలో వారు పాల్గొనేలా చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. పూర్వ విద్యార్థులు విద్యాసంస్థలకు మంచి మానవ ఆర్థిక వనరులని అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కార్యకలాపాలను రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన గవర్నర్ పూర్వ విద్యార్థులు యూనివర్సిటీలను తమ తల్లిదండ్రులను చూసుకున్నట్టు చూసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభం వల్ల స్థిరాస్తి రంగం కుదేలైందని, ప్రభుత్వంతో కలిసి స్థిరాస్తి రంగానికి చేయూతనివ్వాలని సిమెంటు కంపెనీలను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. సీఎస్ సోమేష్ కుమార్, మేయర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి సిమెంటు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సిమెంటు బస్తా ధరలు తగ్గించాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వ సూచనలకు సిమెంట్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయని, అంతర్గతంగా చర్చించుకుని ధరల తగ్గింపుపై నిర్ణయం చెబుతాయని చెప్పారు. మిషన్ భగీరథ పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదని, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మంచినీటిని అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మిషన్ భగీరథ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే 3 నెలల్లో నల్లగొండ జిల్లాలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 40,000 కోట్లతో చేపట్టిన అతిపెద్ద మంచినీటి ప్రాజెక్టు మిషన్ భగీరథ అన్నారు.
కృష్ణా గోదావరి జిల్లాలను ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ప్రజల కోసం జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మంచినీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. మిషన్ భగీరథ పైలాన్ను మునుగోడులో నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. నల్గొండ నుంచి బయటి ప్రాంతాలకు కూడా తరలిపోయే పరిస్థితి రావటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రంలో పట్టిన 46,123 కోట్లతోటి మిషన్ భగీరథ తెలంగాణ మొదలుపెట్టి దాదాపు 80-85% పూర్తి చేశాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది కోర్టుకు పోయారు, రైల్వే ట్రాక్లు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషను, నేషనల్ హైవే పర్మిషన్లు, రైతులతోటి ఫారెస్ట్ క్లియరెన్స్, చాలా ఇబ్బందులు పడి మిషన్ భగీరథను దేశంలో పట్టినే తెలంగాణ తీసుకున్న దాన్ని ఒక ఆదర్శంగా తీసుకున్నారు. ఇంట్రా పైప్లైన్ గతంలో కేంద్ర ప్రభుత్వం ఇది ఫ్లోరిడ్ కింద అని 60 ఏళ్లు మంజూరు చేసిన 816 కిలోమీటర్లు, కానీ మిషన్ భగీరథ ద్వారా మేము మంజూరు చేసిన 4,965 కిలోమీటర్ల పైప్ లైన్లు వేశాం. అదే తిరిగా ఫ్లోరిడ్ ప్రభావిత గ్రామాలు గతంలో 622 ఉండే, ఇప్పుడు నిల్లు. అప్పుడు 60 ఏళ్లు 70 ఏళ్ల నుంచి ఖర్చు పెట్టింది ఎంత అంటే కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు అని పెట్టిన 590 కోట్లు. మేము ఖర్చు పెట్టింది 4-5 ఏళ్ళై 2,950 కోట్లు ఖర్చు పెట్టాం. సుమారు 3,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టాం. నల్గొండ జిల్లా మనం ఆదర్శ జిల్లా తీసుకోవాలి, అన్ని తీర్లా ఇబ్బంది లేకుండా చేయండి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదనంగా కూడా పైప్ లైన్లకు ట్యాంకులు కూడా డబ్బులు మంజూరు చేయడం జరిగింది. జూలై 30 లోపల పూర్తిగా 100% నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ జిల్లాలో పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. 2014 ముందు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉండెను, మంచినీళ్ళ కొరకే ఎంతగా ఏడ్చినో మనందరికీ కూడా తెలుసు. ఫ్లోరిన్ మహమ్మారి మునుగోడు తాలూకాలో ఒక గ్రామంలో పుట్టి అది నెమ్మది నెమ్మదిగా మొత్తం జిల్లా అంతా కూడా విస్తరించి జిల్లాలో 1,000 గ్రామాలకు కూడా చేరిన విషయం మనందరికీ కూడా తెలుసు. మన ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఉన్న సందర్భంలోనే మొత్తం ఈ జిల్లాలో పర్యటన చేసి ప్రత్యేకించి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉన్న ప్రాంతంలో వారు చాలా గ్రామాలలో నిద్రలు కూడా చేసి అక్కడ ఉన్న సమస్యల్ని ప్రజల ద్వారా ప్రత్యక్షంగా విని మరి ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా తీసుకున్న కార్యక్రమం ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి, ఈ ప్రాంత ప్రజల్ని ఈ జిల్లా ప్రజల్ని రక్షించాలని చెప్పి దీన్ని ఒక్క ఈ జిల్లాకే కాదు మొత్తం రాష్ట్రంలో కూడా ఈ మంచినీరు సురక్షితమైన నీరు ఇవ్వడం అనేది మన ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి వారు ఆలోచన చేసి మొత్తానికి కూడా నీళ్ళు ఇవ్వటం ఇదందరూ కూడా మనకు తెలుసు. అయితే ఇదే సందర్భంలో ఈ సంవత్సరం ప్రత్యేకించి ఇంత మొత్తం దేశమంతటా రాష్ట్రమంతటా మంచిగా కాలమైనప్పటికీ కూడా దురదృష్టవశాత్తు దేవరకొండ మునుగోడు తాలూకాలు ఏవైతున్నాయో అవి వర్షాలు లేక బాగా ఇబ్బందులు పడ్డ విషయం మనకు తెలుసు. మరి అటువంటి ప్రాంతంలో కూడా ఇవాళ ఈ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి మరి ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. దేవరకొండ మునుగోడు ప్రాంతాలకు సంబంధించి नाड़ी शोधन प्राणायाम किसी भी आरामदायक स्थिति में बैठ जाएं और आंखें बंद कर लें। बाईं हथेली को बाएं घुटने पर ज्ञान मुद्रा में रखें, दाएं हाथ को प्राणायाम मुद्रा में रखें, दाएं अंगूठे से दाएं नासिका छिद्र को बंद करें। अब बाएं नासिका छिद्र से श्वास लें, फिर बाएं नासिका छिद्र को बंद कर लें और दाहिने नासिका छिद्र से श्वास छोड़ें। अब दाहिने नासिका छिद्र से ही श्वास लें और बाएं नासिका छिद्र से श्वास छोड़ें। ये एक चक्र है, चार चक्र और पूरे करें। विश्व बंधुत्व के भाव और ग्लोबल फ्रेंडशिप को
आज योग एक नई ऊर्जा दे रहा है। రాష్ట్రంలో గిరిజనుల హక్కులు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 3ను కొనసాగించేందుకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి అంగీకరించినట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్ ఉద్యోగాలు 100% గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000 సంవత్సరంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేయడం దురదృష్టకరమని సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి గారు గిరిజనుల హక్కుల కోసం వాళ్ళ హక్కులను కాపాడడానికి వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళ సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. జీవో నంబర్ 3 మీద కూడా మాకు ఒక దిశానిర్దేశం చేసి ఉన్నారు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అందరూ మరి గిరిజనుల హక్కులు ఎవరు కాలరాసే ప్రయత్నం చేసినా లేకపోతే తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఇందులో ఎలాంటి మీకు భేదాభిప్రాయం లేదనే విషయాన్ని సందర్భంగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. గిరిజనులకు కల్పించిన 5వ షెడ్యూల్లోని మరి కొన్ని అవకాశాలు ఈ జీవోను కొట్టేయడం ద్వారా వారు కోల్పోతున్నారు కాబట్టి మరి దీన్ని జియో నెంబర్ 3ని కొనసాగించే విధంగా తెలంగాణ రాష్ట్రం రివ్యూ పిటిషన్ వేయబోతున్నాం. దానికి సహకరించాలని గతంలోనే నేను గౌరవ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా కోరాను. ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాపాడటానికి గిరిజనుల అభివృద్ధికి గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. తద్వారా ఈ రివ్యూ పిటిషన్ వేయడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మాకు సెక్రటరీ గారికి చెప్పారు. దీన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళండి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చైనా పర్లేదు. ఒక సీనియర్ అడ్వకేట్ ని పెట్టి ఇప్పటికే మాకున్న ఏజీ గారి సూచనలు సలహాలు అలాగే ఇంకా మరి సుప్రీం కోర్టులో మాకుండే అడ్వకేట్ తో చర్చించి అవసరమైతే ఇంకా సీనియర్ అడ్వకేట్ ని పెట్టి ముందుకు పోవాలని చెప్పి వారు ఆదేశించారు. కాబట్టి జియో నెంబర్ 3 రివ్యూ పిటిషన్ వేస్తున్నాం. దాని సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఆ జీవో నెంబర్ 3 వల్ల గిరిజన బిడ్డలను చూసినప్పుడు వాళ్ళ విద్యా అవకాశాలు మెరుగుపడ్డాయి. అక్కడ పనిచేయడానికి గతంలో ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ఈరోజు అక్కడ స్థానిక ఉద్యోగాలు అలాగే రావడం ద్వారా ఈరోజు మిగతా ప్రాంతాల్లో ఉండే ఎడ్యుకేషన్ చూసుకున్నప్పుడు మిగతా వాళ్ళకంటే మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకంటే ఏజెన్సీ ప్రాంతంలో బిడ్డలు మంచి మరి ఉత్తీర్ణత సాధిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గల్ఫ్లో చిక్కుకున్న 10 లక్షల మంది తెలంగాణ వాసులను స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ కేంద్ర మంత్రులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో గల్ఫ్లో చిక్కుకుపోయిన తెలంగాణ కార్మికులను స్వదేశానికి తరలించాలని కోరుతూ విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలను సంజయ్ కుమార్ లేఖలో కోరారు. హైదరాబాద్లోని సెయింట్ ఫాల్స్ హైస్కూల్ యాజమాన్యం పీఎం కేర్స్ కోసం 2 లక్షల రూపాయల చెక్కును బండి సంజయ్కు అందజేసింది. కోవిడ్ వైరస్ ను ఎదుర్కోవడంలో రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రాష్ట బీజేపీ మాజీ అధ్యకుడు కె లక్ష్మణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహిస్తూ వైరస్ బారిన పడిన వారిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నా తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. కోవిడ్ పేషెంట్ల కోసం సరైన హాస్పిటల్స్ ను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందికి సరైన భద్రతా పరికరాలు అందించడం తెలంగాణ ప్రభుత్వం అందులో విఫలమైందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే అత్యున్నత స్థాయి అధికార బృందాన్ని పంపి రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని లక్ష్మణ్ లేఖలో కోరారు. అధిక విద్యుత్ బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ నేతలు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. లాక్డౌన్ సమయంలో ఇంటి అద్దె కూడా చెల్లించొద్దని ఇప్పుడు స్లాబుల పేరుతో అధిక విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ బిల్లులు, వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ తో చర్చించేందుకు అనుమతి కోరామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న తాము ఏమి మాట్లాడినా గృహ నిర్బంధం చేయడం సమంజసం కాదని ఆరోపించారు. 80 రోజుల లాక్డౌన్ అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించారు. రోజుకు 6,000 మంది భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 3,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మరో 3,000 మందికి ఉచిత టైం స్లాట్ టోకెన్లు అందించారు. టికెట్ పొందిన వారిని మాత్రమే అధికారులు కొండపైకి పంపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ టికెట్లు కేటాయిస్తోంది. ఉదయం 6:30 నుంచి గంటపాటు వీఐపీ దర్శనానికి కేటాయించింది. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా లోన్ల పథకాన్ని ప్రారంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత వృత్తుల మీద ఆధారపడి జీవించే చేనేత కార్మికులు ముద్రా పథకం ద్వారా ఆర్థిక సహాయం పొంది ఇప్పుడు కూలి పనులు మాలి మొగ్గాలపై పట్టుచీరలు నేస్తూ ఉపాధి పొందుతున్నారు. చేనేత పనిచేసేవారు మహారాష్ట, గుజరాత్ రాష్ట్రాలకు వలస వెళ్లేవారు. కరోనా నేపథ్యంలో వారిప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ముద్రా పథకం ద్వారా రుణాలు తీసుకుని పనులు ప్రారంభించారు. చేనేత కార్మికులు ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా సుమారు 11,669 మందికి బ్యాంకులు 15,86,00,000 రూపాయల రుణాలు అందించాయి. స్వయం ఉపాధి పొందాలనుకున్న వారికి, ఏ వృత్తి చేస్తున్న వారికైనా ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి సిద్దంగా ఉన్నామని బ్యాంకులు చెబుతున్నాయి. బ్యాంకు ద్వారా రుణం తీసుకున్న వారు నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్నారని తెలిపారు. మరికొంతమందికి కొత్త రుణాలు అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ముద్ర లోన్ వచ్చి ముద్ర లోన్ 50,000 తీసుకున్నాను. 50,000 తీసుకొని సొంతంగా పెట్టుకొని నడిపించుకుంటున్నాను. తీసుకొని నెలకు 1,300 లెక్క కట్టుకుంటూ పోతున్నాను. ఈ లాక్డౌన్ వల్ల, ఈ లాక్డౌన్ కాకముందు నుంచే మా 2-3 నెలల ముందు నుంచే మాకు చాలా పనులు నడుస్తాయి, చాలా ఇబ్బందిగా ఉన్నది. నేను మొగ్గనేవాటి కూలికినేవాటి 20 సంవత్సరాలు అవుతుంది. తర్వాత మళ్ళీ సొంతం వేసుకుంటున్నాను. వేసుకున్నాక బ్యాంకులో అది లోన్ ఇచ్చాను. ఇచ్చినాక కొంచెం మంచిగా అయింది. కొద్దిగా ఇప్పుడు ఈ కరోనా వచ్చి నుంచి మాకు చాలా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇంట్లో కూడా ఏమి వెళ్తలేవు, అన్నీ అక్కడ అన్ని బంద్ అయినాయి. మాకు ఇక చాలా కష్టం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. గుజరాత్ జనసంవాద్ వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గతంలో మనం కోవిడ్ నిర్ధారణ పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడు పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్లతో పాటు అన్ని పరికరాలు మన దేశంలోనే తయారయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడమే కాకుండా ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి చర్యలు తీసుకున్నారని చెప్పారు. और हम उनके लिए पूरी ताकत से मेहनत करेंगे और उन तक पहुंचेंगे, संवाद करेंगे. आज मध्य झोन और सौराष्ट्र झोन में के सभी कार्यकर्ता आज बूथ बूथ पर जुड़े हैं. यह सभा केवल और केवल भारतीय जनता पार्टी ही कर सकती है. जब बूथ तक मजबूत संगठन होता है तब जनता के साथ सीधा संवाद होता है. और इसलिए एक विशेष परिस्थिति है. कोरोना की महामारी पिछले साल किसी ने नाम भी नहीं सुना था. न
नवंबर से चाइना में ये शुरू हुआ और मुझे याद है भारत का पहला पेशेंट 30 जनवरी को आया, लेकिन उसके पहले महीना भर मोदी जी हर कैबिनेट मीटिंग में ये बताते थे कि ये संकट गहरा है, सारे दुनिया में आ सकता है, हमें तैयारी करनी चाहिए, हमें सावधानी बरतनी चाहिए। यह होता है जनता के लिए प्यार होने वाला नेतृत्व, और इसलिए उन्होंने तैयारी शुरू की। हमारे पास कोविड हॉस्पिटल एक भी नहीं था क्योंकि कोविड ही नहीं था, आज 800 से ज्यादा हो गए। हमारे पास केवल पुणे में वायरोलॉजी इंस्टीट्यूट थी जहां टेस्टिंग होता था, आज 300 से अधिक टेस्टिंग लैब्स तैयार हो गए। पीपीई नहीं बनता था, मास्क नहीं बनते थे, आज सब भारत में बनने लगे। जो टेस्ट के लिए स्टिक होती है वो एक विशेष तरह की होती है, धागा भी, तो जो स्वैब इकट्ठा करने की स्टिक है वो भी भारत में बाहर से आती थी। पिछले 4 महीने में लगातार मेहनत करके मोदी जी ने एक देश में मेक इन इंडिया का नया रूप लाया और मेक इन इंडिया को भारी सफलता मिली है। मुझे खुशी है गुजरात में 5,300 एक्टिव केसेस है। మన దేశంలోనే లింపియాదుర, లిపులే, కాలాపానీ భూభాగాలు తమ దేశానికి చెందినవంటూ పొలిటికల్ మ్యాప్ రూపొందించిన నేపాల్ ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం కోసం బిల్లు కూడా రూపొందించింది. ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. కొత్త నేషనల్ ఎంబ్లంలోని నూతన మ్యాప్కు అనుగుణంగా నేపాల్ రాజ్యాంగంలోని 3వ అధికరణాన్ని సవరించేందుకు పార్లమెంటు బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే భారత్లోని భూభాగాలు అధికారికంగా నేపాల్ తమ ఆధీనంలోకి తీసుకున్నట్టవుతుంది. రాజ్యాంగ సవరణపై చర్చించేందుకు ఎంపీలకు 72 గంటల సమయం ఇచ్చారు. ఈ బిల్లు అప్పర్ హౌస్ ఆమోదం పొందడానికి 6 రోజుల సమయం ఉంది. కోవిడ్ లక్షణాలు కనిపించని వ్యక్తి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందనే విషయం ప్రశ్నార్థకంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ గోబ్రియసెస్ అన్నారు. ఆ దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కోవిడ్ మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైపోగా భవిష్యత్తులో మరింత సంక్షోభం ఏర్పడుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలకు ప్రతిష్టంభన కారణంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఏర్పడనుందని తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 5.2% తగ్గిపోతుందని వెల్లడించింది. ఈ వైరస్ అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగా ఉంటాయని తెలిపింది. తలసరి ఆదాయం ఈ ఏడాది 3.6% మేర తగ్గవచ్చని పేర్కొంది. ఆర్థిక ప్రభావంతో పాటు అంతకు మించిన తీవ్రమైన దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక ప్రభావాలుంటాయని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. వాతావరణం విషయానికొస్తే రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. నిజామాబాద్, పెద్దపల్లి జిల్లా వరకు ఋతుపవనాలు విస్తరించాయి. ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజలంతా ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతున్న సమయంలో ఆత్మనిర్భర స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపు. భారతీయ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించిన పీఎం. దేశంలో కోవిడ్ వైరస్ సామూహిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ దేశాలతో పోలిస్తే ప్రతి 100,000 మందిలో వైరస్ సోకిన వారి సంఖ్య మన దేశంలోనే తక్కువని వెల్లడి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కార్యకలాపాలపై గవర్నర్ తమిళిసై సమీక్ష.
యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపు. సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి భేటీ. కరోనా సంక్షోభంతో కుదేలైన స్థిరాస్తి రంగానికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ.